కొంతమంది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేయాలి అనుకున్న వాళ్ళు, బట్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఉండవు కాబట్టి. ఓవరాల్ హైదరాబాద్ లో ఎటువంటి బెస్ట్ లొకేషన్స్ ఉన్నాయి మనం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే? సో హైదరాబాద్ అనేది ఆల్రెడీ ఏంటంటే మంచి డెవలప్డ్ అయిన సిటీ కాబట్టి హైదరాబాద్ లోపల ఎక్కడ కొనాలన్నా 40 నుంచి 50 వేలు గజం ఉంది అని ఔటర్ రింగ్ రోడ్ లోపల. సో ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎవరైనా సరే. సో ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఏంటంటే మనకి ప్రైస్ కొంచెం రీజనబుల్ ఉంటుంది, అఫోర్డబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ప్రీమియం వరకు కూడా దొరుకుతాయి మనకి సిటీ సరౌండింగ్ లో. సో అలాంటి హైవేస్ ఏమేమి ఉన్నాయంటే మనకి ఫస్ట్ మేజర్ చూసుకుంటే ఏంటంటే బెంగళూరు హైవే ఉంది. సో బెంగళూరు హైవేలో మనకి ఏంటంటే అప్ టు తిమ్మాపూర్ వరకు పెద్దగా కన్స్ట్రక్షన్ కానీ పెద్ద డెవలప్మెంట్స్ ఏమి ఉండవు. సో తిమ్మాపూర్ నుంచి మొదలు పెడితే కొత్తూరు, కొత్తూరు తర్వాత నందిగామ, నందిగామ తర్వాత షాద్నగర్, షాద్నగర్ తర్వాత రాయికల్, బూర్గుల, తర్వాత వచ్చేసి మనకి బాలానగర్, బాలానగర్ నుంచి రాజాపూర్, జడ్చర్ల వరకు ట్రెమెండస్ చేంజెస్ రావచ్చు. గ్రోత్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో అక్కడ దాకా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఈ రూట్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా హైవే బేసిస్ ఉన్నాయన్ని కూడా 22,000 నుంచి మొదలు పెడితే 26,000, 30,000, 40,000 వరకు కూడా ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ ఏరియా, డిపెండ్స్ అపాన్ కనెక్టివిటీ బేస్ చేసుకుని. ఆ తర్వాత మనం డిటిసిపి లో తీసుకుంటే హైవే నుంచి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోకి వెళ్తే మనకి తక్కువ తక్కువ ప్రైస్ చూసుకుంటే ఇలా 10,000, 11,000 నుంచి మొదలు పెడుతుంది. అక్కడ నుంచి అబౌ ఉంటాయి ఇంకా 20,000, 15,000, 18,000 వరకు కూడా ఉన్నాయి. సో మన బడ్జెట్ కి తగ్గట్టుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బెంగళూరు హైవేలో అయితే ఈ ప్రైజెస్ ఇలా ఉన్నాయి. ఈ హైవేలో వచ్చేసి అప్ టు జడ్చర్ల వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 12 లైన్స్ అవుతుంది, ప్లస్ మనకి రోడ్వే ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ నియర్ బై ఉంది, ఎమ్యూనిటీస్ అన్ని నియర్ బై ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి బెంగళూరు హైవేలో. సెకండ్ వచ్చేసిందంటే ముంబై హైవే. సో ముంబై హైవే అనేది ఆల్రెడీ గ్రోత్ లో మంచిగా ఉన్నటువంటి హైవే. ఏ హైవేలో లేనంత గ్రోత్, ఎక్కడ లేనంతగా అంత ఫాస్ట్ గ్రోయింగ్ ఏదైనా అయింది అంటే కనుక హైవేలో మనకి ముంబై హైవే అయింది. సో ముంబై హైవేలో తీసుకుంటే అప్ టు జైరాబాద్ వరకు తీసుకోవచ్చు. బట్ ఇలా మేజర్ గా జనాలు ఎక్కడ దాకా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే సదాశివపేట నుంచి మొదలు పెడితే సంగారెడ్డి దాటిన తర్వాత, సదాశివపేట నుంచి బుదేరా, బుదేరా దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తారు, బాక్సన్ యూనివర్సిటీ ఏదైతుందో అక్కడ దాకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అక్కడ ఫ్యూచర్ లో ఎక్కడ వరకు గ్రోత్ అవడానికి స్కోప్ ఉందంటే అప్ టు మనకి జైరాబాద్ వరకు కూడా గ్రోత్ అవడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే అక్కడ మనకి నిమ్స్ అనే ప్రాజెక్ట్ వస్తుంది. సో ఇది పెద్ద ప్రాజెక్ట్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రావడం, సో ఆ నిమ్స్ని బేస్ చేసుకొని కనెక్టివిటీ రోడ్స్, రేడియల్ రోడ్స్ బాగా వైడ్ అవ్వడం, సో ఇక్కడ మార్కెట్ అనేది చాలా బాగా పెరిగింది. ఇంకా పెరగడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ కి అటు ముంబైని కలిపే పెద్ద రోడ్ కాబట్టి, ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఫుల్ ఉండే హైవే కాబట్టి. సో ఈ హైవేలలో తీసుకుంటే ఇప్పుడు హైవే బేస్ చేసుకొని ఉన్నాయి. సంగారెడ్డి వరకు తీసుకుంటే 30,000 వరకు కూడా ఉన్నాయి. సో సంగారెడ్డి దాటిన తర్వాత మనం సదాశివపేట వరకు తీసుకుంటే 22,000 నుంచి 25,000 మధ్యలో వరకు కూడా ఉన్నాయి. మళ్ళీ సదాశివపేట దాటిన తర్వాత సదాశివపేట నుంచి బుదేరా టోల్ గేట్ వరకు తీసుకుంటే హైవే ఫేసింగ్ లో ఉన్నాయి. 18,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నాయి, 16 to 20,000 మధ్యలో ఉన్నాయి డిటిసిపిలో ఎక్కువ శాతం అయితే. ఇంకా హెచ్ఎండిఏలో తీసుకుంటే మనకి సంగారెడ్డి బిఫోర్ సంగారెడ్డి సరౌండింగ్ లో అయితే 26,000, 28,000, 30,000 వరకు కూడా ఉన్నాయి. ఈ ఏరియాలో ఎక్కడైనా హెచ్ఎండిఏలో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామంటే హెచ్ఎండిఏలో చేయొచ్చు. తర్వాత వచ్చేసిందంటే లేదు మనం హెచ్ఎండిఏలో చేయలేము అన్నప్పుడు సదాశివపేట దాటిన తర్వాత హైవే నుంచి లెఫ్ట్ కానీ రైట్ సైడ్ కానీ ఒక 3 to 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో మనం తీసుకుంటే బాగుంటుంది. సో అక్కడ డిటిసిపిలో ఎంత పెట్టొచ్చు అంటే మనం గజం ఇలా తీసుకుంటే సేమ్ 11,000, 12,000 నుంచి మొదలు పెడితే డిపెండ్స్ అపాన్ ఏరియాని బట్టి 20,000 వరకు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఆ టౌన్ కి దగ్గర ఉన్నాయా లేదా, కనెక్టివిటీస్ కి నియర్ బై ఉన్నా లేదా, లేకపోతే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తాయా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది, సరౌండింగ్ ఎంత ఎంప్లాయ్మెంట్ ఉందన్నది చూసుకోండి, సరౌండింగ్ ఎంత డిస్టెన్స్ లో మనకి టౌన్స్ ఉన్నాయి, కాలనీస్ ఉన్నాయి, దీన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి ముంబై హైవేలో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే శ్రీశైలం హైవే. ఇప్పుడు శ్రీశైలం హైవే అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది. సో శ్రీశైలం హైవేకి ఉన్న పొటెన్షియల్ ఏంటంటే మనకి మేజర్ గా ఏదైతే తుక్కుగూడ ఎగ్జిట్ ఉందో ఇక్కడ నుంచి మొదలు పెడితే అప్ టు కల్వకుర్తి వరకు పెరుగుతుంది, గ్యారంటీ అది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ముచ్చర్ల ఫార్మాసిటీ అంటున్నారు. సో ముచ్చర్ల ఫార్మాసిటీ అనేది ఇంతకు ముందు ఉన్న ప్రపోజల్, బట్ ఇప్పుడు ముచ్చర్ల ఫార్మాసిటీ కాదు, ముచ్చర్ల అనేది ఒక 4th సిటీగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం. సో సరౌండింగ్ వచ్చేసి ఇప్పుడు మనకి గోల్ఫ్ సంబంధించిన కోర్ట్ రావడం ఒకటి, స్పోర్ట్స్ సంబంధించినది, తర్వాత ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దీని తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే క్రికెట్ అకాడమీ ఒకటి రావడం, తర్వాత వచ్చేసి యూనివర్సిటీస్ రావడం, అక్కడ మెడికల్ హబ్ గా చేయడం, ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ గా ఇలా శ్రీశైలం హైవే కూడా ఫ్యూచర్ లో అద్భుతంగా అవుతుంది. 4th సిటీ లాగా డెవలప్మెంట్ అవ్వాలంటే యావరేజ్ మినిమం టైం 10 ఇయర్స్ పడుతుంది. 10 ఇయర్స్ కంటే తక్కువ టైంలో పడడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ మొత్తం వచ్చేసి దాని మీద ప్రపోజల్స్ తీసుకురావడము, మాస్టర్ ప్లాన్ రెడీ చేయడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దీని తర్వాత ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యి వర్కింగ్ లోకి రావాలి, అంత ఫ్రీ యాక్సెస్ రావాలంటే మోర్ దెన్ 5 ఇయర్స్ అయితే గ్యారంటీ పడుతుంది. దానికన్నా తక్కువ టైంలో రావడం కష్టం. కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని వరకు రాగలుగుతాయని 100% డెవలప్మెంట్ అనేది ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత అనేది 1 డెకేడ్ ఈజీగా పడుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ గ్రోత్ కి ఫాస్ట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే కానీ
ఇల్లులు వచ్చినంత మాత్రాన్నే రేట్లు పెరుగుతాయి, లేకపోతే ఇల్లులు రాకపోతే, డెవలప్మెంట్లు కాకపోతే రేట్లు పెరగవు అనేది ఉండదు. ఒక్కసారి అక్కడ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అయ్యింది, వర్క్ స్టార్ట్ అయిందంటే గ్రోత్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. సో మనకి శ్రీశైలం హైవేలో చూసుకుంటే మనకి తుక్కుగూడ నుంచి కర్తాల్ ఆమన్గల్ వరకు ఎక్కువ మంది వెళ్తున్నారు, అప్ టు కల్వకుర్తి వరకు స్కోప్ ఉంది. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ శ్రీశైలం హైవే అనేది కూడా మళ్ళీ ఏపీని కలుపుతుంది. సో శ్రీశైలం అనేది ఏపీకి కర్నూలుకి వస్తుంది అది, కాబట్టి ఇక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుంది. ఇక్కడ కూడా ఏంటంటే 2 లైన్స్ ఉన్నది, కాస్త ఇప్పుడు 6 లైన్స్ గా కూడా ఫ్యూచర్ లో దీన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి కూడా గవర్నమెంట్ ప్రపోజల్ చేయడం. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి విజయవాడ హైవే. సో విజయవాడ హైవేలో కూడా మనకి మేజర్ గా చూసుకుంటే ఏంటంటే పెద్దంబర్పేట నుంచి అప్ టు చౌటుప్పల్ వరకు, సో చౌటుప్పల్ దాటినాక కూడా 10-20 కిలోమీటర్స్ వరకు కూడా ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది. బట్ మేజర్ గా ఎక్కడ దాకా వెళ్తున్నారంటే చౌటుప్పల్ వరకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో చౌటుప్పల్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఏంటంటే ఇప్పుడు చౌటుప్పల్ కూడా చాలా వరకు ఏంటంటే హెచ్ఎండిఏ లిమిట్ ఉంది. సో హెచ్ఎండిఏ లిమిట్ లో ఉన్నప్పుడు మనం హెచ్ఎండిఏలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, హెచ్ఎండిఏలో మనం అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేమన్నప్పుడు డిటీసీపీలో వెళ్ళొచ్చు. సో హెచ్ఎండిఏలో కానీ డిటీసీపీలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చౌటుప్పల్ వరకు కూడా గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకు దీనికి కూడా ఏంటంటే ఇప్పుడు మనకి మేజర్ అడ్వాంటేజ్ తెలంగాణకి ఇటు రాజధాని ఏదైతే అమరావతి ఉందో ఆంధ్రప్రదేశ్ రెండింటిని కలిపే రోడ్డు, ఇది కూడా పెద్ద రోడ్ అవుతుంది ప్రజెంట్. సో దీంతో పాటు ఇక్కడ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇండస్ట్రీస్, కంపెనీస్ ఇక్కడ తీసుకొస్తామని చెప్పి కూడా రీసెంట్ గా మనకి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కొన్ని గవర్నమెంట్ ప్రపోజల్స్ కూడా వచ్చినాయి కాబట్టి విజయవాడ హైవేలో కూడా మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి. చౌటుప్పల వరకు అయితే గ్యారంటీగా రేట్లు పెరుగుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత తీసుకుంటే మనకి వరంగల్ హైవే. సో వరంగల్ హైవేలో మేజర్గా ఏంటంటే ఇలా మనకి ఘట్కేసర్. సో ఘట్కేసర్ అనేది ఒక మేజర్ ఇప్పుడు టౌన్ అయింది. సో ఘట్కేసర్కు ఉన్న పొటెన్షియల్ టోటలీ డిఫరెంట్. ఘట్కేసర్ చుట్టుపక్కల ఓఆర్ఆర్కు ఒక 5-6 కిలోమీటర్ రేడియస్ లో కూడా 19,000, 20,000, 25,000 రూపాయలే ఉన్నాయి హెచ్ఎండిఏలో. అఫోర్డ్ చేయగలుగుతామంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ నుంచి మనం జనగాం వరకు, ఆలేరు వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ అప్రిషియేషన్ ఫాస్ట్ గా రావాలి, తొందరగా రావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది భువనగిరి నుంచి యాదాద్రి ఆలేరు వరకు వెళ్తున్నారు. సో ఆలేరు ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇంకా అంతకన్నా తక్కువలో కావాలంటే ఏమవుతుంది అంటే జనగాం దాకా వెళ్లాల్సి వస్తుంది, రోడ్ నుంచి ఒక 10 కిలోమీటర్ లోపలైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది కూడా గ్రోత్ అవడానికి స్కోప్ ఉన్నటువంటి హైవే. సో దీంట్లో కూడా ఫ్యూచర్ లో అద్భుతమైన రేట్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అప్ టు అక్కడ వరకు. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఏదైతే మనకి సాగర్ హైవే ఉంది, సాగర్ హైవేలో వచ్చేసి మనకి ఏంటంటే చాలా వరకు మాల్ వరకు వెళ్తున్నారు. సో అక్కడ దాకా కూడా కొంచెం గ్రోత్ అవడానికి, తర్వాత ఇబ్రహీంపట్నం ఈ ఏరియాలలో కూడా గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కాలేజెస్ కానివ్వండి, సో ఇక్కడ ఉన్న మనకి ఎమ్యూనిటీస్ కానివ్వండి, సిటీకి దగ్గర ఉండడం ఇబ్రహీంపట్నం, సో ఇబ్రహీంపట్నంకి కూడా స్కోప్ ఉంటుంది. యాచారం ఈ ఏరియాలలో కూడా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది. దీని తర్వాత చూసుకుంటే ఏంటంటే మనకి వేరే హైవేలలో ఎక్కడ కూడా లేనంత అడ్వాంటేజ్ మనకి ఇక్కడ సైడే ఉండడం. అంటే మనకి ఏదైతే ఇప్పుడు కొడంగల్ హైవే ఉంది, సో కొడంగల్ హైవేలో కూడా ఏంటంటే అప్ టు మనకి వికారాబాద్ కొడంగల్ వరకు ఫ్యూచర్ లో గ్రోత్కి ఎక్కువ ఎక్స్పాన్షన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీనికి రీజన్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు, సో సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ని డెవలప్మెంట్ చేసుకోవాలి సో అని చెప్పేసి అక్కడ కూడా ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు కట్టడం కానివ్వండి, కొన్ని కంపెనీస్ కి ఇండస్ట్రీస్ కి ఇక్కడ తీసుకొస్తాం, దీన్ని డెవలప్మెంట్ చేస్తాం అనడం కానివ్వండి, రోడ్ వైండ్ చేయడం. సో ఇది కూడా పెద్ద దూరం ఏం కాదు. మనకు హార్డ్లీ ఎంత వస్తుంది అంటే మనకు అప్ప జంక్షన్ నుంచి తీసుకుంటే ఒక 100 కిలోమీటర్ రేడియస్ లోపలనే ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఈ ఏరియాలో కూడా అప్ టు మనకి కొడంగల్ వరకు గ్రోత్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి కొడంగల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మేజర్ గా ఇలా జనాలు ఎక్కడ దాకా వెళ్తున్నారంటే ఈ కొడంగల్ హైవేలో తీసుకుంటే పరిగి నుంచి మొదలు పెడితే మనకు ముందు వరకు ఏదైతే వికారాబాద్ కొడంగల్ ఈ ఏరియాలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మేజర్ దానికి పరిగి కంటే ముందు కూడా ఏంటంటే మనకి చేవెళ్ళ వస్తుంది. సో చేవెళ్ళ అనేది మళ్ళీ మంచి ప్రైమ్ సిటీ, అది ప్రైమ్ టౌన్ అది. సో చేవెళ్ళలో కూడా రేట్లు బాగున్నాయి. సో చేవెళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే అప్ టు మనకి కొడంగల్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్ లో గ్రోత్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్న టౌన్ కాబట్టి అక్కడ కొంచెం ప్రైజెస్ కూడా కొంచెం తక్కువనే వస్తాయి. హైవేలకునే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, లోపలికి వెళ్తే కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఈ హైవేలలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎవరి దగ్గర కొనాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము మా లాంటి వాళ్ళని కన్సల్ట్ అవుతే మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు.